పాలన అప్లికేషన్ ఫామ్ని మనము ఏ విధంగా నింపాలి సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ అనమాట ఆ కంప్లీట్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ఉంటుంది మీరు ఏమేం స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఎటువంటి డౌట్ లేకుండా ఓకేనా వీడియోని పూర్తిగా చూడండి ఒకవేళ మీకు ఈ అప్లికేషన్ ఫామ్ కావాలనుకుంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది సో అక్కడ జాయిన్ అయితే నేను ఈ అప్లికేషన్ ఫామ్ షేర్ చేస్తాను డౌన్లోడ్ చేసుకో డౌన్లోడ్ చేసుకోవచ్చు మన వీడియో చూసిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే ఒకటి సో మనం మనం ఈ ప్రజాపరణ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ గురించి తెలుసుకునే ముందు ఈరోజు మనం మనకున్న ఒక బెస్ట్ డీల్ చూద్దామండి ఆన్లైన్లో సో ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మీరు లెదర్ వాలెట్ ఫర్ మెన్ అనమాట సో వైల్డ్ హార్న్ లెదర్ వాలెట్ ఫర్ మెన్ అంటే పర్స్ అనమాట జెంట్స్కి పర్స్ అనమాట ఇది యాక్చువల్గా ఇది వన్ రూపీస్ ఒకవే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈరోజు మనకు బెస్ట్ డీల్ కింద ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది విత్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది సో అక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోండి డబ్బులు సేవ్ చేసుకోండి దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ చూస్తే కనుక చూడండి ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం అని చెప్పేసి ప్రజాపాలన ఇది ఒక సిక్స్ డే మనకు ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ సిక్స్త్ వరకు టైం ఇచ్చారు ఓకే ఇవి స్కీమ్స్ అనమాట మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమ్మ ఇల్లు చేయూత పథకాలు ఓకే ఈ స్కీమ్స్కి మీకు మీకు ఏ ఏ స్కీమ్ అయితే ఎలిజిబిలిటీ ఉందో ఆ స్కీమ్కి మేము అప్లై చేసుకోవాలి నెక్స్ట్ కుటుంబ వివరాలు అనమాట ఇక్కడ సో ఫస్ట్ వచ్చేసి దరఖాస్తు దరఖాస్తుదారు పేరు ఇంటి యజమాని పేరు ఓకే ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో స్త్రీనా పురుషుడా ఇతరులు ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాలి జస్ట్ మీరు టిక్ మార్క్ ఇవ్వాలన్నమాట బాక్స్ ఉన్న చోట టిక్ మార్క్ ఇవ్వాలంటే ఇక్కడ ఫోటో అంటిచ్చాలి తర్వాత మీ క్యాస్ట్ అనమాట ఎస్సీనా ఎస్టీనా అది మీరు టిక్ మార్క్ ఇవ్వాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వండి ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి ఇయో బాక్సులు రాయండి రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ రాయండి మొబైల్ నెంబర్ ఇక్కడ రాయండి వృత్తి అంటే మీరు ఏం చేస్తారు ఏ పని చేస్తారు ఇక్కడ రాయండి తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు అనమాట సో ఇక్కడ సిరియల్ నెంబర్ వన్ ఇక్కడ మీ పేరు తర్వాత దరఖాస్తు దానితో పేరు అంటే ఇక్కడ ఫస్ట్ ఏంది మీ పేరు అనవసరం లేదు లైక్ మీరు అయితే కనుక మీ భార్య పేరు ఇక్కడ రాయండి మీ భార్య పేరు ఇక్కడ మీ భార్య ఇక్కడ రాయండి ఓకేనా సో సపోజ్ కమల అనుకోండి ఇక్కడ కమల రాసి కమలాన్ని రాసి ఆ కమల మీకు ఏమవుతారు భార్య ఇక్కడ రాయండి భార్య అని చెప్పేసి దరఖాస్తు సంబంధం సో భార్య లింగం స్త్రీనా పురుషుడ తేదీ ఆధార్ నంబర్ ఇక్కడ రాయండి తర్వాత ఇక్కడ మీ కొడుకు పేరు రాసి ఇక్కడ థర్డ్ కాలంలో కొడుకును మెన్షన్ చేయండి ఓకే లింగం అంటే స్త్రీనా పురుషుడు ఈ విధంగా మొత్తం సో కొడుకు అంటే పురుషుడు వస్తుంది అనుకోండి మరీ అదొక డౌట్ అని ఉంటుంది ఓకే ఇదొకటి నెక్స్ట్ చురునామా సో మీ ఇంటి అడ్రస్ అనమాట ఇంటి నెంబరు అవి ఏ విధిలో ఉన్నారు గ్రామం ఏంటి మున్సిపాలిటీ ఏంటి ఇక్కడ మెన్షన్ చేయాలి వార్డ్ నెంబర్ ఏంటి మీ మండలం ఏంటి ఇక్కడ మెన్షన్ చేయాలి జిల్లా ఇక్కడ మెన్షన్ చేయాలి ఇప్పుడు మనకు అసలైన విషయం అన్నమాట సో అభయస్థం గ్యారెంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు సో కావాల్సిన పథకాలు లబ్ధి కొరకు టిక్ మార్క్ చేయండి సో మీకు ఏదైతే స్కీమ్ కావాలో ఆ స్కీమ్ దగ్గర టిక్ మార్క్ ఇవ్వాలన్నమాట సో మీకు మహాలక్ష్మి పథకం కావాలా లేకపోతే రైతు భరోసా పథకం కావాలా ఇంద్రమ్మ ఇల్లు పథకం కావాలా టిక్ మార్క్ ఇవ్వాలి సో మహాలక్ష్మి పథకం చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసి ప్రతి నెల టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆర్థిక సాయం కావాలా టిక్ మార్క్ ఇవ్వండి నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కు గ్యాస్ సిలిండర్ అనమాట కావాలి టిక్ మార్క్ ఇవ్వండి ఇక్కడ గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి తర్వాత సరఫరా చేస్తున్న కంపెనీ పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి సో గ్యాస్ మీది ఏది ఆ హెచ్పీ నా ఆ విధంగా ఇండియన్ ఆ విధంగా తర్వాత సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య మీకు వన్ ఇయర్కి ఎన్ని గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తున్న మెన్షన్ చేసుకోవాలి అదొకటి నెక్స్ట్ రైతు భరోసా పథకం అన్నమాట ఇది రైతులకు ప్రతి ఏటా కూడా ఎకరానికి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇస్తారు సో మీరు రైతు అయితే ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి కౌలు రైతు అయితే ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి నెక్స్ట్ పట్టాదారు పాసు పుస్తకం నంబర్లు ఇక్కడ పాస్ పుస్తకం నంబర్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి సాగు చేస్తున్న భూమి వివరాలు సర్వే నంబర్ విస్తీర్ణం సో మీ భూమి సర్వే నెంబర్ కానీ విస్తృరం అవన్నీ మీరు మెన్షన్ చేసుకోవాలి తర్వాత వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయలు సో కాబట్టి మార్క్ ఇవ్వండి ఉపాధి హామీ కార్డు నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి అంటప్పుడు నెక్స్ట్ ఇంద్రమ్మ ఇల్లు పథకం అన్నమాట సో ఇల్లు లేని అర్హ అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం సో మీకు ఏమైనా అమౌంట్ కావాల ఇల్లు కడుకోవడానికి మార్క్ ఇవ్వండి అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై గత చదరపు గజాల ఇంటి స్థలం సో ఇంటి స్థలం ఇస్తారంట వీళ్ళకు సారీ ఇక్కడ అమరవీరులు కుటుంబం అయితే టిక్ మార్క్ ఇవ్వండి సో వాళ్ళ పేరు ఇక్కడ అమరవీన సంవత్సరం సో అమరవీన అంటే చనిపోయిన సంవత్సరం ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ ఇక్కడ డెట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా సో అవునైతే అవును కాదైతే టిక్ మార్క్ ఇవ్వండి సో ఒకవేళ మీరు అవును ఇంటికి మార్క్ ఇస్తే కనుక సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి ఆ సంవత్సరం మెన్షన్ చేసుకోవాలి ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు సో జైలుకి వెళ్ళింటే కనుక జైలు పేరు స్థలం ఎక్కడ శిక్ష సంబంధిత వివరాలు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి శిక్ష శిక్షాకాలం అనమాట ఎన్ని సంవత్సరాలు మీరు శిక్ష అనుభవించారని చెప్పేసి నెక్స్ట్ గృహజ్యోతి పథకం అనమాట ఇక్కడ కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ ఉచిత విద్యుత్ ఇస్తారు అందులో మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం సో మీకు మంత్కి ఎన్ని యూనిట్స్ అవుతుంది జనరల్గా హండ్రెడ్ టు టెన్ హండ్రెడ్ జీరో టు హండ్రెడ్ యూనిట్సా అయితే టిక్ మార్క్ ఇవ్వండి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ యూనిట్సా ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి ఒకవేళ టూ హండ్రెడ్ ఫైవ్ యూనిట్స్ మీరు వస్తుంటే కనుక ఇక్కడ టిక్ మార్క్ అండ్ లాస్ట్ నెక్స్ట్ ఇక్కడ మీ కనెక్షన్ నెంబర్ ఇవ్వాలి మీటర్ నంబర్ ఇక్కడ ఓకే తర్వాత చెవితే పథకం అన్నమాట ఇది సో చెవితే పథకం కింద నెలకు నాలుగు వేలు మరియు దివ్యాంగుల పింఛన్ ఆరు ఆరు వేలు పొందేందుకు ఈ క్రింది వివరణను తెలపండి ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు అనే అవసరం లేదు సో అట్లా ఇప్పుడు ప్రజెంట్ ఎవరికైతే పింఛన్ వస్తుందో వాళ్ళు అవసరం లేదు కొత్తగా చేసుకోవచ్చు సో దివ్యాంగుల అయితే ఇక్కడ టి మార్క్ ఇవ్వండి సదరం నంబర్ సరిపోయి కంపల్సరీ మెన్షన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇతరులు సో ఉద్యాప్య వితంతు చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ బాధితులు గీత కార్మికులు బీడీ కార్మికులు జీవన వృత్తి ఇవన్నీ ఇక్కడ ఏదైతే మీకు ఎలిజిబుల్ ఉందో అక్కడ టిక్ మార్క్ ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ జతపరచ జతపరచవలసిన పత్రాలు అన్నమాట అంటే మీరు ఏమేమి సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేయాలి ఓకేనా ఆధార్ కార్డ్ జురాక్స్ మీరు ఇవ్వాలి అలాగే వైట్ రేషన్ కార్డ్ జురాక్స్ మీరు ఇవ్వాలి ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే వైట్ రేషన్ కార్డు లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉన్న స్కీమ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్ చెప్తుంది సో వైట్ రేషన్ కార్డు లేకపోయినా మీరు జస్ట్ ఆధార్ కార్డు ఇచ్చినా సరిపోతుంది ఓకే రెండు ఇస్తే బెటర్ అనమాట ఒకవేళ ఉంటే ఇక్కడ సంతకం వేలిమధుర సో ఇక్కడ మీ పేరు రాసి కింద డేట్ వేసి పని సైన్ సైన్ చేయండి సరిపోతుంది ప్రజాపాలన దరఖాస్తు రసీదు సో ఇది వాళ్ళు ఫిల్ అప్ చేసుకుంటారు సో వాళ్ళు ఫిలప్ చేసి మీకు ఇస్తారనమాట ఇది ఓకేనా ప్రజాపాలన దరఖాస్తు రసీదు వాళ్ళు ఫిలప్ చేసుకుంటారు ఇవన్నీ సో సో మనం ఫిలప్ చేసినా ఇబ్బంది లేదు ప్రజాపాలన దరఖాస్తు రసీదు అనమాట ఇక్కడ ఓకే దరఖాస్తు అవసరం లేదు ఇక్కడ పేరు సపోజ్ ఇక్కడ వైఫ్ పేరు ఇక్కడ రాస్తే కనుక లేకపోతే లేదంటే జంటు పేరు ఇక్కడ రాస్తే కనుక వాళ్ళ తండ్రి పేరు ఇక్కడ రాయాలి ఇక్కడ వైఫ్ పేరు రాస్తే ఇక్కడ భర్త పేరు రాయాలి ఏ స్కీమ్కి మీరు అప్లై చేసుకున్న టిక్ మార్క్ ఇవ్వాలి ఇక్కడ గ్రామ వార్డు నంబరు మండలము జిల్లా తేదీ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ వాళ్ళు చేస్తారు ఇది అధికారి సంతకం వాళ్ళు చేస్తారు ఇది ఓకేనా సో ఇవి ఇవి డీటెల్స్ మనం ఎంటర్ చేసినా ఇబ్బంది లేదు ఏది వార్డు మండలము జిల్లా తేదీ ఇక్కడ ఏ స్కీమ్కి మెజూబుల్ అవుతారు మీ పేరు తండ్రి పేరు ఇవి మనం ఎంటర్ చేసినా ఇబ్బంది లేదు ఓకే చదు Thank you.